అన్నా జగనన్న నమస్తే అన్నా నమస్తే తల్లి అన్నా నా పేరు అనురాధ తాడి నా భర్త పేరు శ్రీనివాసరావు తాడి నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్నా అన్నా నేను ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ అన్నా అన్నా ఈ రోజు మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడడం నా అదృష్టంలో భావిస్తున్నానన్నా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా అన్నా కరోనా కష్టకాలంలో మా అవస్థను చూసి దేశమంతా సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే కేవలం మీరు మా కష్టాన్ని కమ్యూనిటీని ముందుగానే గుర్తించి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నా మా ఇంటి గుమ్మం వద్దకి రేషన్ వచ్చిందన్నా నిత్యావసర సరుకులు వచ్చాయన్నా మందులు కూడా ఇప్పించారన్నా అన్నా 1000 రూపాయలు నగదు కూడా అందుకున్నానన్నా అన్నా లాక్డౌన్ సమయంలో చిరు వ్యాపారం అన్న వీధి వ్యాపారం నుండి చిరు వ్యాపారానికి పేరును మార్చి మా పేరు నిలబెట్టారన్నా మీరు అన్నా టైలింగ్ చేసుకొని ఒకరి దగ్గర కూలి పని చేసుకొని 150 రూపాయల నుంచి 200 వరకు సంపాదించుకుంటున్న మాకు మీరు ముందుగా ఆలోచించి ఈ యొక్క వీధి వ్యాపారుల కోసం చిరు వ్యాపారుల కోసం జగనన్న తోడు అనే అద్భుతమైన పథకాన్ని అనే మేనిఫెస్టోలు లేని పథకాన్ని మీరు మా ముందుకు తీసుకొచ్చారన్నా మా అందరి కోసం అనే గతంలో మేనిఫెస్టోలో ఉన్న పథకాలే అమలు చేయడం సీఎం చూసామన్నా మేము అనే ఒక్క పథకం కోసం గవర్నమెంట్ ఆఫీసర్ల చుట్టూ రాజకీయవేత్తల చుట్టూ దళారీల చుట్టూ తిరిగే వాళ్ళమన్నా అయినా పథకానికి మాకు వచ్చేవి కాదన్నా కానీ ఇప్పుడు అదే గవర్నమెంట్ ఆఫీసర్లు మా గుమ్మం ముందుకు వచ్చి మాకు మా పథకాలు అందిస్తున్నారన్నా మేమంతా ఆనందిస్తున్నామన్నా అన్నా పేదల కోసం మీరు ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తున్నారో ఆ పేదలన్న నిరుపేదలను మాకే తెలుసన్నా అన్నా ఈ రోజు జగనన్న సురక్ష అనే పథకం ద్వారా మరొక గొప్ప అద్భుతమైన పథకం ఉన్నది మా ఇంటి ముందుకి గవర్నమెంట్ ఆఫీసర్లు వాలంటీర్లు అందరూ గుంపులు గుంపులుగా వచ్చి వస్తుంటే ఏంటిది ఇంత గుంపులుగా వస్తున్నారు ఏంటో అంటే జగనన్న మన పేదవాళ్ళ కోసం మరొక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు జగనన్న సురక్ష అని ఎక్కడైనా ఎలిజిబిలిటీ ఉండి పథకాలు అందుకోకపోతే ఇంకా ఏ మార్గం ఎవరైనా ఉండిపోతే వాళ్ళు కూడా మా అక్క చెల్లెళ్ళు అందరూ బాధపడకూడదు వారికి కూడా మీరు వెళ్ళి ఏ సర్టిఫికేట్ లేవో ఎలిజిబిలిటీ ఉంది ఎవరు పథకం పొందలేదో మీరు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు అధికారులు మా గుమ్మం ముందుకే వచ్చి పథకాలు అందించారన్నా అన్నా ఈ ఒక్క జగనన్న తోడే కాదన్నా నా ఇంటిలో నా ఒక్కరికే నా పిల్లలు చదివించుకోగలనా లేనా అనుకునేదానన్నా అమ్మఒడి వచ్చిందన్నా జగనన్న విద్యాధీమని వచ్చిందన్నా నా భర్త షాప్ కోసం జగనన్న చేదోడిచ్చాయన్నా అలాగే నేను ఒక ఎస్ఎస్జి మహిళా సభ్యురాలన్నా అన్నా అప్పు తీసుకునేటప్పుడు ఆనందంగా తీసుకుంటామన్నా కట్టేటప్పుడు నేను కట్టగలనా నాకు వచ్చి సరిపోతుందా నాకు వచ్చి రోజువారీ జీతాన్ని ఆలోచిస్తాం కానీ ఇప్పుడైతే మీ పరిపాలనలో అప్పు తీసుకోవడానికి నేను వెనకరట్లేదన్నా 100,000 రూపాయలు మాకు ఇచ్చేయండి పర్వాలేదు మా జగనన్న ఉన్నారు మా జగనన్న మాకు అకౌంట్ లో వేస్తారు మాఫీ చూపిస్తారు రుణమాఫీ రుణమాఫీ అడుగుతున్నా అన్నా చాలా ఆనందంగా ఉందన్నా అన్నా ఎవరైనా వడ్డీ వ్యాపారస్తున్న డబ్బులు ఇస్తే వడ్డీ వెనక్కి వస్తుందన్నా వాళ్ళ పాకెట్ లోకి వెళ్తుందన్నా కానీ మాకు మీ వడ్డీ వరకు మాకు వెనక్కి వేశారన్నా ఒకప్పుడు మా అకౌంట్ లో 0 బ్యాలెన్స్ ఇప్పుడు ప్రతి నెల చూస్తున్నా ఈ పథకం వస్తుంది 10,000 పడుతుంది నా అకౌంట్ లో జమ అవుతుంది నా అకౌంట్ ఫిల్ అవుతుంది నాకు ఏ అవసరం ఉపయోగపడుతుంది నా అన్నన్నాడు నన్ను ఆదుకోవడానికి నా అన్నన్నాడు అనే ఒక భరోసాను కల్పించారన్నా అన్నా మీరు పేదల పక్షపాతి అన్నా మహిళా పక్షపాతి అన్నా మేమందరం మీ పక్షపాతులు అన్నా అన్నా కన్నాడు కొన్నాళ్ళు చూస్తారన్నా మా అమ్మ ఊపిరి ఉన్నన్నాళ్ళు చూస్తారని భరోసా ఇచ్చారన్నా మాకు చాలా ఆనందంగా ఉందన్నా ఈరోజు మీ సమక్షంలో మాట్లాడడం ఎంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు మెట్న వారికి జీవించే అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానన్నా చెప్పే మాట్లాడుతుంది